విజయనగరం జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో ఎంప్లాయీస్ గ్రీవెన్స్ ని కలెక్టర్ హరిజవహర్ లాల్ నిర్వహించారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తమ సమస్యలను తెలియజేసేందుకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ కి వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ హరిజవహర్ లాల్ సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి అధికారుల దృష్టితో ఉంచుతామని అన్నారు. శాస్త్రీయ కాలేజీలో గత 17-18 సంవత్సరాల నుంచి చాలామంది ఉద్యోగులు పనిచేస్తున్నాం. ప్రధానంగా హెల్త్ టెస్టింగ్ మెయిల్ మగ ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్లు పనిచేస్తున్నాం. వీళ్ళు 2002 డిఎస్సి ద్వారా పూర్తిగా శాస్త్రీయ స్వభావం పోస్టులో నియామకాలు జరిగాయి. అప్పుడు డిఎస్సి జిల్లా సెలక్షన్ కమిటీ కలెక్టర్గా చైర్మన్తో ఈ రిక్రూట్మెంట్ జరిగింది. మీ అందరూ కూడా రాత పరీక్షలు రాసి మెరిట్ సాధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అవన్నీ పాటించి మమ్మల్ని తీసుకోవడం జరిగింది. మమ్మల్ని 1 సంవత్సరం కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకొని 2వ సంవత్సరం 3వ సంవత్సరం రిగ్యులేట్ చేస్తామని చెప్పేసి అప్పుడు 2002 తెలుగుదేశం గవర్నమెంట్లో ఆశపడ్డాం. ఆ గవర్నమెంట్ హామీ ఇచ్చి కూడా మమ్మల్ని మోసం చేసింది. 2014 కూడాను తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేటప్పుడు బాబు వస్తే జాబ్ వస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి మీ అందరూ ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పూర్తిగా విస్మరించారు. అదే కాకుండాను మాకు 1999, 2005, 2010 పిఆర్సీ ప్రకారం జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా రాత పరీక్షలు రాసి ఎవరైతే రిక్రూట్ అయ్యారో, ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ రెగ్యులేట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అందుగురించి మేము అన్ని విధాలు అర్హత కలిగి ఉన్నాం కాబట్టి మమ్మల్ని రెగ్యులేట్ చేయాలని చెప్పేసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నాం. అదేవిధంగా మేమందరం అతను అధికారంలో తీసుకొచ్చాం. అలాంటిది అధికారులు వచ్చినట్టే మా గురించి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ సమావేశంలో ప్రతి 3వ శుక్రవారం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూ గ్రీవెన్స్ తీసుకోండి, వాళ్ళ తాలూ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి స్పష్టమైన హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈరోజు మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ గ్రీవెన్సెస్కి మీరు జిల్లా వ్యాప్తంగా అన్న ఉద్యోగస్తులు అందరూ రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మా గురించి ఆలోచిస్తున్నారు. ఇదివరకు ప్రభుత్వం మా గురించి పట్టించుకునే దాఖలాలు లేవు. మీ ఎవరికి విరమించుకోవడం మాకు మా గురించి బాధ పట్టించుకునే నాదులే లేకుండా పోయేది. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు మా గురించి ఒక స్పష్టమైన ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. కనుక ఈ కమిటీ ద్వారా ఎవరైతే డిఎస్సీ కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ శాస్త్ర స్వభావం పనిచేస్తున్న పోస్ట్ అన్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము గత 17-18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. వయసు కూడా మీరిపోయింది కాబట్టి మమ్మల్ని అందరూ నేరుగా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ హామీ నెరవేర్చడానికి కూడా మేము ఆశతో ఉన్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు బాధ విని విన్నవించుకొని తెలుసుకొని మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి మీ ద్వారా విన్నవిస్తున్నాం.